హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో ఇక్కడ చూడండి, ఇది మా ఇంటి కడ లెమన్ ట్రీస్. 3 లెమన్ ట్రీసెస్ ఉన్నాయి. ఇవన్నీ లెమన్సే. లెమన్ ట్రీ ఉంది, పొమ్మగ్రనేట్ ఉంది, అంజూరా ఉంది, బత్తాయి అంటే మోసమ్మి ఉంది. అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక రకం, ఒక సైడ్ ఇది లెమన్ ట్రీ. చూడండి, కాంపౌండ్లో ప్లేస్ ఉంటే ఇలాగా చక్కగా లెమన్ ట్రీలు ఇంటికాడ పెంచుకుంటా. అంటే నిమ్మ చెట్లు, నిమ్మకాయ చెట్లు. చూడండి, చెట్లు ఎండ కాయలే. ఇవ్వండి, బాగుంది కదా. అసలు ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలాగ పెంచుకోండి. దీని మొదలు వచ్చేసి అదిగో ఇవ్వండి, నిమ్మ చెట్టు నిండ కాయలే ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పప్పాయ. ఇది వరకు ఇంకా చెట్లు ఉండే, కాయలు అయిపోయి చెట్లు పోయేసాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త చెట్లు పెరుగుతున్నాయి పప్పాయ. ఇది వచ్చేసి గుత్తిపూలు చెట్లు. ఒకే చెట్టు ఇంకా కింద బాగా కట్ చేస్తారు, చాలా గుబురుగా ఉండేది. ఇది వచ్చేసి పువ్వుల చెట్లు. నేను అన్ని మిక్సింగ్లోనే చూపిస్తున్నాను అన్ని ప్లాంట్స్. ఇది వచ్చేసి జామ చెట్టు, జామకాయ. ఇది వచ్చేసి దానిమ్మకాయ, పొమ్మగ్రనేట్ అండి. ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఈ చెట్లు. దానిమ్మ చెట్లు ఇలా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇంటికాడ పెంచుకోవచ్చు, హోమ్ గ్రేన్ కదా. ఆర్గానిక్ ఫుడ్ కూడా ఇది, ఫ్రూట్స్. ఇదిగోండి, అన్ని దానిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇంకా అయినా ఎలా కోసారు. ఈ చెట్టుకైతే ఫుల్ పూర్తితో ఉంది. కొంచెం వర్షం పడితే మాత్రం ఫుల్గా అంతా నిలబడుతుంది. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో లెమన్ ట్రీ. ఇదిగోండి, ఇది పెద్దది, అన్నిటికన్నా పెద్ద లెమన్ ట్రీ. ఇది కాయలు అయితే ఉన్నాయి. సమ్మర్ కదా, వాటర్ లేక బాగా కొన్ని కాయలు ఎండిపోతున్నాయి. ఇది వంట చాలా హైట్ ఉంది, చాలా పెద్ద లెమన్ ట్రీ. ఇది నిమ్మ చెట్టు, చెప్తున్నాను కదా కాంపౌండ్లో ప్లేస్ ఉండి సొంత ఇల్లు అయితే మాత్రం తప్పకుండా పెంచుకోండి. ఇక్కడ చూడండి, ఇది బత్తాయ, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కొంచెం. అయ్యో, ఇది లెమన్ చెట్టు పక్కనే పెరగడం వల్ల కొంచెం లెమన్ చెట్టు పెద్దదైపోయింది, కానీ బత్తాయ చెట్టు పెద్దద వల్ల ఏదో ఇప్పుడైతే మళ్ళీ కాయలు కాసాయి. ఫస్ట్ ఒకసారి కాసాయి, మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి కాయలు. ఈ లెమన్ చెట్టు, బత్తాయ చెట్టు మిక్స్ అయిపోయి ఉంది, చూపిస్తాను ఆగండి. ఇదిగో, ఇదంతా చిన్న చెట్టు పాపం బత్తాయి అయితే, ఇదంతా లెమన్ ట్రీ. లెమన్ చెట్టు అంటే నిమ్మకాయ. నిమ్మకాయ త్వరగా పెరిగిపోవడం వల్ల బత్తాయి సైడ్కి అలా చిన్నగా ఉండిపోయింది. చిన్నగా ఉన్న కాయలు అయితే కాస్తుంది. ఇది వచ్చేసి ఇంకో లెమన్ చెట్టు. ఇవన్నీ మా ఇంటి దగ్గరే. ప్లేస్ ఉంటే మాత్రం ఇలా వేసుకోండి, అందరూ వేస్ట్ చేసుకోవద్దు ప్లేస్ని. ఇది వచ్చేసి మళ్ళీ కొబ్బరి చెట్టు. ఇది వచ్చేసి కాంపౌండ్ బయట నేరేడు పండుల చెట్టు అండి, కాలజామున్ చెట్టు. ఇంకా ఇయర్ పెద్దదైతే అయింది, కానీ ఇంకా కాయలేదు, అంటే పూత కూడా రాలేదు. చెట్టు అయితే పెద్దదైపోయింది. ఇదంతా నా, ఇది వచ్చేసి పెద్ద ఉసిరికాయ అండి, గోస్బెర్రీ. పెద్ద ఉసిరి చెట్టు. ఏ, దాంట్లో ఏమి లేవు కుక్కలు. ఇక్కడ చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. చూడండి ఎంత బాగా పెరిగింది. ఏంటంటే చిన్న కొమ్మ ముక్క అంటే స్టెమ్ తీసుకెళ్ళి ఒక గుచ్చుకుంటే, కప్పెట్టేసుకుంటే చాలు ప్లేస్ ఉంది. సీజన్ వచ్చేసరికి బాగా కాస్తాయి. ఇది కింద కదా, ఇక్కడ ఫెన్సింగ్ కంత ఎక్కిచ్చారు. కానీ ముళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి, గుచ్చుకుంటే చాలా నొప్పి. కానీ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా డ్రాగన్ ఫ్రూట్ మనం ఇలా కప్పెట్టుకుంటే సీజన్ అనేసరికి వచ్చేసరికి
కాయడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. బాయ్.